जगन रेड्डी की नपयड़ का गट्टिगा चेप्पाली बादुडी बादुडी आयन मार्ग मेरे को दीर्घं चेयाली बादुडी 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 शाबाश प्रति ఒక్క ఇంటిలో మారుమోగే మాట బాదుడే బాదుడు అవునా కాబా మీ జీవన ప్రమాణాలను తలకిందులు చేసింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేమన్నా అసత్యాలు చెప్తున్నానా తమ్ముళ్ళు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి ధరలన్నీ పెరిగాయి బాధ్యత భారం అయ్యిందని మీరందరూ భావిస్తున్నారా లేదా అయితే చేలిపై కెత్తండి అందరూ అందరూ బాధితులు ఏమన్నా కాదా ఇక్కడ ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి ఏమన్నా బాధ లేదే ఒకసారి కనుక్కుందాం ఏ తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఊర్లో ఉండవల రమ్మంటున్నా ఆడబిడ్డలు తమ్ముళ్ళు రండి మాకు తెలియకుండా మీకేమైనా సౌకర్యాలు ఉంటే మీకు బాధుడే బాధుడు లేకపోతే ఆ మార్గం ఏంటో మేము కూడా తెలుసుకుంటామనా కాదా ఏం తమ్ముళ్ళు పోలీసులు మీకు కూడా బాధుడే బాధుడు కదా మీ జీతాలు లేదు డిఏలు లేవు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు లేవు కానీ బాధుడే బాధుడు ఏం చెప్పాలి తమ్ముళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాల ఏం తమ్ముళ్ళు ప్రెస్ వాళ్ళు ఉన్నారు మీకేమైనా ఎగ్జిబిషన్ ఇచ్చాడా రహస్య జీవో చీకటి వినుడు ఏమైనా మీకేమైనా రహస్య జీవో ఇచ్చాడనుకుంటున్నా సాక్షి పేపర్కి సాక్షి విలేకరికి తమ్ముళ్ళు 3 సంవత్సరాలు ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా అభివృద్ధి చేయడం చాలా కష్టం విధ్వంసం చేయడం చాలా సులభం అవునా కాదా అదే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది 3 సంవత్సరాల్లో ఏ తమ్ముళ్ళో ఉత్సాహం ఎక్కువైపోయింది ఇప్పుడు క్రాకర్స్ ఏంటయా నరకాసుర వధ చేస్తున్నారు మన తమ్ముళ్ళు బాధుడే బాధుడు ఇప్పుడు నరకాసుడు కాదు కానీ బాధుడే బాధుడిని మనం వధ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అవునా కాదా నేను అడుగుతున్నా ఈ పోరాటం నా కోసమా తెలుగుదేశం కోసమా ఎవరి కోసం ఎప్పుడైనా చరిత్రలో ఇన్నమా తమ్ముళ్ళు మనందరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా నాకు అనిపిస్తుంది సినిమాలో ఉండేది ఐరన్ లెగ్ అని మన రాష్ట్రం మీద ఐరన్ లెగ్ వచ్చింది ఇప్పుడు మనం అందరం కూడా బలైపోయామా లేదా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏమమ్మా ఆయిల్ ధర బాగా పెరిగిందా ఏం తల్లి పెరిగిందా లేదా పామ్ ఆయిల్ పెరిగింది పెట్రోల్ డీజిల్ వీళ్ళు ఒప్పుకోవడంలా వీళ్ళు రికార్డు చేయడానికి మీరందరూ వారుగా ఉంటే అటు తిరిగి మాట్లాడతాను అప్పుడు వాళ్ళకు కూడా కనపడిస్తాం మీరు కూడా దిగాల ఈ రోజు ఒక పక్కన చూస్తే నిత్యత్వల ధరలన్నీ పెరిగాయి అవునా కాదా ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది అవునా కాదా అవును అంటే గట్టిగా చేతులు చెప్పాలి అవును అని చెప్పాలి గట్టిగా అరిస్తేనే మన మనసులో ఉండే బాధ పోతుంది మన మనసులో కరుడు కట్టుకున్న బాధ ఉంది ఆవేదన ఉంది కోపం ఉంది తపన ఉంది
అయితే దానికి మార్గం కూడా కావాలి. ఆ మందు ఒక్క తెలుగు వచ్చేనే బాధుడే బాధుడే బాధుడికి విరుగుడు ఒక్క తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఒక ధర్మ దద్దన్న ప్రభుత్వం, ఒక ఏ మాట చెప్పాలో నాకైతే అర్థం కావడంలో, ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది. తమిళ్ళు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధర, పెట్రోల్ డీజిల్ పెరిగాయి. మొన్న ప్రధానమంత్రి చెప్పాడు దేశంలోకెల్లా ఎక్కువ ధర పెట్రోల్ డీజిల్ ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఆయనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. మేము తగ్గించాం, మీ ట్యాక్సులు తగ్గించుకోమన్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ 5 రూపాయలు తగ్గించానంటే అది పేదవాళ్ల పైన తెలుగుదేశం పార్టీకి ఉండే అభిమానం. ఎందుకు తగ్గించరని ఈ యొక్క గ్రామం ద్వారా తాళ్ల వలస గ్రామంలో మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రిని నిలదీస్తున్నా, అడుగుతున్నా, గట్టిగా చెప్పండి తగ్గించాలి అని చెప్పండి. మీరు కూడా తగ్గించాలా లేదా తగ్గించాలా లేదా? ఇంకో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఈ ముఖ్యమంత్రి కొత్త కొత్త ఆలోచనలు తమ్ముళ్ళు, మామూలు ఆలోచనలు కాదు, కొత్త కొత్త ఆలోచనలు అన్నీ వచ్చాయి. కోడి కత్తి, బాబాయ్ హత్య చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దానికంటే ఈరోజు మీరు చూడండి, ఈరోజు మీ అందరి పైన ఒక పక్క ధరల పెంపుదల, రెండోది ఎక్కడికక్కడ ట్యాక్సేషన్, ఇంటి పన్ను పెంచారా లేదా, మేమిచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వేశారా లేదా, ఇంకో పక్క చెత్త పన్ను వేశారా లేదా, మరుగుదొడ్డి పైన పన్ను వేశారా లేదా, డ్రైనేజ్ పైన పన్ను వేశారా లేదా? ఏం తమ్ముళ్ళు ఇంకేంటి, లైబ్రరీ సెస్ కూడా వేశారు. ఇంకో పక్క ఎవరైనా చిన్న షాప్ పెట్టుకుంటే ఒక బోర్డు పెడితే బోర్డు కూడా పన్నే, దాని పైన కూడా బాధుడే బాధుడు. ఒక్కోసారి ఆవేదన, ఒక్కోసారి బాధ, దేశంలో ఎక్కడా లేనటువంటి ఎక్కువ బాధుడే బాధుడేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం? నేను సవాలు విసురుతున్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మనం భారతదేశంలో ఉన్నాం, దీనికంటే ఎక్కువ రేట్లు వేరే రాష్ట్రాల్లో ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటానని సవాలు విసురుతున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలంటే లెక్కలేనితనం, మనం ఏమీ చేయలేమనుకుంటున్నారు. మీరు పోలీసులు పెట్టుకొని నియంత్రణ చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, పోలీసు బాసలకు కూడా మళ్ళీ రేపు ఉంది, ఉందా లేదా? రేపు ఉందా లేదా? రేపు జగన్ రెడ్డి నమ్ముకుపోతున్నారు. మొన్న కూడా చూశారు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పాను, ఈ జగన్ రెడ్డి నమ్ముకోవద్దండి, మీరు కూడా జైలుకు పోతారంటే నమ్ముకొని కోర్టులో జైలు శిక్ష పడింది 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు. వాళ్ళకి సిగ్గు అనిపించలేదుగా, నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం మీ బాధ్యత. మీరు ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండే వ్యక్తులు చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మలుచుకోవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం చేస్తే మంచిది కాదని మరొక్కసారి హితవు పలుకుతున్నా.